అప్పటి వరకు ఎండ కల్లాడిపోయారు. సడన్ గా కార్ మబ్బులు కమ్ముకొచ్చాయి. మిన్ను విరిగి మీద పడిందా అన్నట్టుగా, ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టుగా భారీ వర్షం కురిసింది. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ లాఠీ ఛార్జ్ చేసినట్టుగా ఈడ్చి కొట్టింది. ఫ్లైఓవర్స్, రోడ్స్ ఇంచు కూడా ఖాళీ లేకుండా బండ్లన్నీ బంపర్ టు బంపర్ నడిచాయి. హైదరాబాద్ సహా ఉత్తర తెలంగాణలో పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. నిజామాబాద్, సిద్దిపేట, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో భీకరంగా వాన పడింది. హైదరాబాద్లో కుండపోతగా వాన కురిసింది. రాజేంద్రనగర్, మణికొండ, గండిపేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్పల్లి, సికింద్రాబాద్, బేగంపేట, నాంపల్లి ప్రాంతాలలో భారీ వర్షం పడింది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్ జామ్ నరకం చూపించింది. చాలా రోడ్లపై నడుములోతు నీరు నిలిచిపోయింది. టూవీలర్లు మొరాయించాయి. రోడ్లపై భారీగా నిలిచిపోయిన నీళ్లతో ప్రత్యక్ష నరకం చూశారు జనం. ఫ్లైఓవర్లు, రోడ్లు ఇంచు ఖాళీ లేకుండా బండ్లన్నీ బంపర్ టు బంపర్ నడిచాయి. వాటర్ లాగింగ్ ఏరియాల్లో పోలీసులు నీటిని క్లియర్ చేశారు. భారీ వర్షానికి షేక్పేట నాలా ప్రాంతమైతే చెరువులా మారింది. ఫ్లైఓవర్ కింద భారీగా వరద నీరు చేరింది. దీంతో ప్రయాణికులు నరకం చూశారు. నడుం వరకు నీళ్లు చేరడంతో బైక్పై వెళ్తున్నవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కార్లల్లో వెళ్లేవారికి పాట్లు తప్పలేదు. మునుగుతూ తేలుతూ వెళ్లారు. ఫ్లైఓవర్ పైకెక్కిన వారికి ఇబ్బందులు తప్పలేదు. వంతెనపై ట్రాఫిక్ స్తంభించింది. గంటల కొద్దీ వానలో ఫ్లైఓవర్ పైనే ఉండిపోయారు. నిజామాబాద్లో కుండపోతగా వర్షం కురిసింది. గంటన్నర పాటు ఏకధాటిగా కురిసిన వర్షానికి ప్రధాన రోడ్లన్నీ జలమయమయ్యాయి. కుండపోతగా కురిసిన వర్షానికి రైల్వే కమాండ్ కొత్త వంతెన కింద భారీగా వరద నీరు చేరింది. అదే సమయంలో ఆర్మూరు నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు వరద నీటిలో చిక్కుకుంది. ప్రయాణికులు హాహాకారాలు చేయడంతో పోలీసులు స్థానిక యువకుల సాయంతో ప్రయాణికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. తెలంగాణలో మరో 4 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఉన్న ఆవర్తనం, రాయలసీమ పరిసర ప్రాంతాల మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిందని చెప్పింది. రేపటి నుంచి మరో 3 రోజులు, అంటే ఈ నెల 23వ తేదీ వరకు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు పడతాయని హెచ్చరించింది. వచ్చే 24 గంటల్లో పలు ప్రాంతాలలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వానలు పడతాయని వెల్లడించింది. ఆగస్టు 2న తెలంగాణలోని అత్యధిక జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని IMD పేర్కొంది. ఈ నేపథ్యంలో యెల్లో అలర్ట్ను జారీ చేసింది.